జవహర్ నగర్ పరిధిలో ఉన్న డోక్రా బిల్డింగ్ వెనకాల రోడ్డు ఇల్లు మార్వడి లైన్ ఉన్న ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. స్థానికులు నీరు వచ్చి చేరటంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. వెంకటేశ్వర నగర్ మోహన్ రావు కాలనీ మెయిన్ రోడ్డు పై నుంచి నీరు వరద కాలువ ఉధృతంగా రావడంతో మరి చుక్కమకుంట కాలనీ ప్రజలు మోరినీళ్లతో కలిసి వర్షపు నీరు చేరటం వల్ల దుర్వాసన కలుగు చేస్తున్నాయని ప్రజలు పాలకులకు అధికారులకు పలుమార్లు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదని వాపోతున్నారు. నేను మార్వాడ్ లైన్లో నివాసం ఉంటాను. కనీసం జవహర్ నగర్ మున్సిపాలిటీ అయిన తర్వాత కూడా మాకు దిక్కు దశ లేకుండా అయిపోయింది. ఒక సముద్రం ఒడ్డున ఉన్నట్టు అయిపోయింది. రాత్రిపూట మేము పనులకు పోయి డ్యూటీకి పోయి వచ్చిన తర్వాత కూడా ఇంట్లో లోపలికి పోలేని పరిస్థితి. మోరి పరిస్థితి చూస్తే ఏ నాథుడు కూడా మా దగ్గరకు వచ్చి పట్టించుకునేవాడు లేడు. ఇండ్లలకు నీరు వస్తుంది. మొత్తం బాలాజీ నగర్లో ఉన్న నీళ్ళన్నీ మొత్తం మాకే మోరి మలిపిర్రు. ఏ ప్రజాప్రతినిధి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరు లోకల్ లీడర్స్ కానీ 10 మార్లు 10 సార్లు చెప్పినా కూడా పట్టించుకునే నాదుడు లేడు. మా పరిస్థితి అర్ధరాత్రి పూట అయితే కనీసం మేము ఇంట్లో ఉంటున్నామా, ఈ చెరువులో ఉంటానామా, లేకపోతే ఏంది మా పరిస్థితి? మేము అనాథలైపోతున్నాం రోజు రోజుకి. పరిస్థితి చూస్తే రోడ్ల పరిస్థితి చూస్తే ఇండ్లకు నీళ్ళు వస్తున్నాయి. 15-20 సార్లు కూడా మేము ప్రజాప్రతినిధులకు తర్వాత సంబంధిత అధికారులకు కూడా మేము తెలియపరచడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా ఒక్కరు కూడా ఇటు ముఖాన వచ్చినటువంటి పాపాన పోలేదు. हम यहाँ पर आना मुश्किल हो गया है. कब घर गिर जाएगा, कब पोल गिर जाएगा, कब क्या समस्या हो जाएगा, कोई पता नहीं है. आप यहाँ का पूरा मोर के लिए कुछ भी नहीं कर रहा है. हम बहुत बार ग्राम पंचायत में कंप्लेंट करते हैं, म्यूनसिपलिटी में कंप्लेंट करते हैं, कोई नहीं सुन रहा है. हाँ, हम लोग स्थिति बहुत खराब हो गया है. हाँ, इसीलिए आप इसके लिए समाधान निकालो. बस इतना ही मेरे को बोलना है.